హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు ఈ వీడియోలో నేను బ్రెడ్ హల్వా రెసిపీని చూపిస్తున్నానండి మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తినే హల్వా రెసిపీని చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్లేట్లో నాలుగు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ నాలుగిటిని సైడ్ బ్రౌన్ పాట్ని మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను ఇలా ఫోర్ సైడ్స్ ఆ బ్రౌన్ పాట్ని మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ని నేను ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ బ్రెడ్ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను ఆ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని కిస్మిస్ను వేసుకుంటున్నాను మీరు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కళాయిలో అందులో ఆల్రెడీ నెయ్యి ఉందండి అందుకే నేను వేసుకోవట్లేదు మీరు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఆ బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని అందులో ఈవెన్గా పెట్టుకొని టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని ఒకేసారి వేయకూడదండి కొన్ని కొన్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత వాటన్నిటిని ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కళాయిలో ఒక హాఫ్ కప్పు పంచదారని వేసుకుంటున్నానండి మనం ఏ కప్పుతో అయితే పంచదారని వేసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు యాలకడల పొడిని వేసుకుంటున్నానండి ఇది ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు షుగర్ వాటర్ మొత్తం బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసి ఆ షుగర్ సిరప్ మొత్తం ఆ బ్రెడ్కి పట్టేలా టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కళాయి మీద మూతను పెట్టి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూతను తీసి ఆ షుగర్ సిరప్ మొత్తం బ్రెడ్ని పీల్ చేసుకుంది కదా దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఇందులో మిల్క్ వేసుకుంటున్నానండి మనం ఏ కప్తో అయితే షుగర్ని వాటర్ని తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు పాలను పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ పాలను మొత్తం ఆ బ్రెడ్ పీసెస్కి పట్టేలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్నది బ్రెడ్ హల్వా రెసిపీ అండి అందుకే నేను పాలను వేసుకుంటున్నాను అదే డబుల్ కా మీటా రెసిపీ అయితే అందులో పాలను వేసుకోము డిఫరెన్స్ ఇదే అండి ఇప్పుడు ఇదంతా బాగా కుక్ అయిపోయి దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఒక బౌల్ని తీసుకొని ఆ స్వీట్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా సింపుల్గా ఇన్స్టెంట్గా అయిపోయే బ్రెడ్ హల్వా రెసిపీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని కూడా ట్యాప్ చేయండి Thanks for watching.